ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎటువంటి అవసరం లేకపోయినా చిన్న చిన్న సందేహాలకు చిన్న చిన్న సమస్యల కోసం ప్రతిసారి మన ఇంటిని వాస్తుకు సంబంధించినటువంటి సిద్ధాంత గారికి చూపించవచ్చా లేదంటే మన ఇంటి వాస్తుని చూపించుకోవచ్చా అనేటువంటి సందేహానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది చిన్న చిన్న సమస్యలకు మీరు నమ్మరు చాలామంది కూడా జలుబు దగ్గు జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి సీజనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాతావరణం మారింది దానికి అనుగుణంగా వరుసగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక పది రోజుల నుంచి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు వెంటనే ఆ దగ్గరలో ఉండేటువంటి అయ్యగారికో లేదంటే వరూరులో ఉండేటువంటి సిద్ధాంత్ గారికో లేదంటే వాళ్ళ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వాస్తుకు సంబంధించి ఎవరినైనా పిలిపించుకున్నప్పుడు వాళ్ళకు చూపించడం చేస్తూ ఉంటారు అదేవిధంగా చాలామంది ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి యొక్క వాస్తుని చూపించుకోవడానికి కూడా పిలిపించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇవాళ చాలా హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో బీపీ కావచ్చు షుగర్ కావచ్చు గ్యాస్ట్రిక్ కావచ్చు అల్సర్స్ కావచ్చు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మన లైఫ్ స్టైల్ని మార్చుకునేటువంటి విధానంలో వాటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది సరిగ్గా తినకపోవడం కావచ్చు మంచి ఆహారం అలవాట్లు లేకపోవడం వల్ల కావచ్చు టైంకి తినకపోవడం కావచ్చు ఇటువంటి వాటి వల్ల ఇవి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇంటి యొక్క వాస్తుకి దానికి రిలేషన్ అస్సలు లేకుండా ఉంటుందా అంటే ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది కాకపోతే మన అజాగ్రత్తతో ఇటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనం కొద్దిగా హెల్త్ మీద కాన్షియస్గా ఉం ఉండగలిగితే వాటికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు కూడా చేయకుండా ఆరోగ్య సమస్య వచ్చింది వెంటనే వాస్తు సిద్ధాంతి కానీ పిలిపించుకోవాలి ఇల్లు బాగలేదు అని చెప్పేసి పిలిపించుకోవడం జరుగుతుంది ముందు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యకు సంబంధించినటువంటి కొంత అవగాహన ఏర్పాటు చేసుకోండి అవగాహన తీసుకోండి వాటికి సంబంధించి ఏవైనా చిన్న చిన్న ఉపాయాలు పాటించండి హెల్త్కు సంబంధించినటువంటి ఉపాయాలు అయినప్పటికీ మీకు ఇంకా ఇబ్బందిగా ఉంది అంటే ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మెడిసిన్ తీసుకుంటున్నా కూడాను మీకు ఆ హెల్త్ ప్రాబ్లము క్యూర్ అవ్వట్లేదు ప్రాబ్లంగా ఉంటుంది అది రోజు రోజుకి ఆ ప్రాబ్లం పెరుగుతుంది అన్నటువంటి సందర్భంలో మాత్రమే మీరు ఒక మంచి వాస్తు సలహాదారుని మీరు ఎంచుకొని మీకున్నటువంటి సమస్యలకు సంబంధించి ఇంటిని సరి చేయించుకోవడము లేదంటే చెక్ చేయించుకొని వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకోవటము చేయవచ్చు అంతేగాని అలా కాకుండా చిన్న చిన్న హెల్త్ ఇష్యూసు సేదనల ప్రాబ్లమ్స్కి ఇటువంటి వాటికి కూడాను వాస్తు చేయించుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తర్వాత ఇంకొంతమంది ఏంటి అని అంటే ఇక్కడ గ్యాస్ట్రిక్కి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి ఇక్కడ మీరు ఒకసారి ఒక లైవ్ కేస్ స్టడీకి సంబంధించి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి పడమర నైరుతిలో బాత్రూము తర్వాత సికి ప్లేస్లో ఉన్నటువంటి ప్లేస్లో ద్వారము ఇటువైపు వచ్చేసరికి శోషా పాప యక్ష్మ ప్లేస్లో అదేవిధంగా ఇంటి సెంటర్ నుంచి చూసుకున్నప్పుడు ఈ ద్వారము కేవలం పాపయక్ష్మ అదేవిధంగా రోగా ప్లేస్లోకి రావడం జరిగింది ఇంట్లో ఉండే వాళ్ళ అందరూ వెళ్ళండి గుడ్ అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు యాక్చువల్గా ఇక్కడ పడమన్నరుతులు వచ్చినటువంటి బాత్రూమ్ వల్ల అందులోనూ ద్వారిక పదదేవత ప్లేస్లో వచ్చినటువంటి కమోడు వల్ల నేను ఇప్పుడు దాకా చాలా హౌజెస్లో అబ్జర్వ్ చేశాను ఆస్తి ఆస్తికి సంబంధించి స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు కోర్టు కేసులు తర్వాత అన్నదమ్ముల మధ్య గొడవలు ఇట్లాంటివి చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది కానీ వీళ్ళకి అటువంటి సమస్యలు ఏమీ లేవు తర్వాత సికి పద దేవత ప్లేస్లో వచ్చినటువంటి ద్వారం ఏదైతే ఉందో ఉపద్వారం ఉత్తరం వైపు ఇచ్చినటువంటి ద్వారం ఏదైతే ఉందో దీనికి ఆగ్నేయ ద్వారం యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆగ్నేయంలో ఉండేటువంటి దోషాల యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఏమీ కూడాను ఇంట్లో నివసించే వారికి లేవు పిల్లలకు సంబంధించి జనరల్గా ఈ ప్లే ఈ ప్రదేశంలో ద్వారం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రథమ కుమారుడికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలే ఉండడం జరిగింది వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు ఎడ్యుకేషన్ కంప్లీట్గా మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాకే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంకొక అబ్బాయి వచ్చేసి ఇంకొక వన్ ఇయర్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారు అయితే ఇంట్లో ఉన్నటువంటి ఇంటి యజమానురాలకి గ్యాస్ట్రిక్కి సంబంధించినటువంటి సమస్య ఉండడం జరిగింది ఆ సమస్య కోసం పిలిపించుకోవడం జరిగింది అయితే నేను మొత్తం అంశాలను పరిగణించుకొని చూసుకున్న తర్వాత అన్ని విషయాలను వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఉండాల్సినటువంటి తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు కాకపోతే ఎందుకైనా మంచిది ఒకసారి చూపించుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో చూపించుకున్నారు అయితే కొన్ని సలహాలు మాత్రం నేను భవిష్యత్తులో ఏమైనా ఉపక్రమించవచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి ఈ బాత్రూమ్కి సంబంధించి పడమర రైతులు వచ్చినటువంటి ఈ బాత్రూమ్కి సంబంధించినటువంటి సైషన్ మాత్రం ఖచ్చితంగా చేయమని చెప్పాను కమ్ముడు ఒక్కటి తీసేసేయమని చెప్పాను రూమ్ అంతా అలాగే ఉంటుంది కమ్ముడు మాత్రం తీసేయమని చెప్పాను ఇలాగ ప్రాబ్లం లేదు అంటే వాళ్ళకి విధిగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళతో చూయించుకోకుండా ఏదో వాళ్ళకు ఉన్నటువంటి సందేహాల కోసం ఒక్కళ్ళనే ఇద్దరినో కన్సల్ట్ అయితే ప్రాబ్లం లేదు అలా కాకుండా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇరుగు పొరుగు వాళ్ళ కోసం సిద్ధాంత్ గారు వచ్చారు కాబట్టి మనం ఇల్లు చూపించుకుందాం అని చెప్పేసి సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళేసి ఒకసారి మా ఇల్లు చుదురుగాని రండి అని చెప్పేసి ఆహ్వానిస్తారు ఒకళ్ళు ఇద్దరినైతే పర్వాలేదు కానీ ఆ ఏరియాలో ఎంతమంది వస్తే అంతమందితో చూడ్చుకుంటుంటారు కొంతమందికి ఇంకా అదే పనిగా అయిపోతుంది వేరే పని కూడా ఉండదు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అచ్చంగా అదే పని పెట్టుకుంటుంటారు అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి దానివల్ల మీకు టైం వేస్ట్ అనవసరమైనటువంటి సందేహాలు మీకు ఇంకా ఒకటికి రెండు ఏర్పడటము అదేవిధంగా మీకు ధనం వృధా అవ్వటము కొత్త ఆలోచనలు రావడము ఒక్కొక్కళ్ళొక్కలాగా చెప్పి మీరు కన్ఫ్యూజ్ అయిపోవటము అందరు సిద్ధాంతులు ఒకేలాగా చెప్తారనేటువంటి విషయం అయితే నేను యాక్సెప్ట్ చేయను ఎవరి పరిజ్ఞానం వారిది ఎవరికి ఉన్నటువంటి నాలెడ్జ్ మేరకు వారికి ఉన్నటువంటి అనుభవం మేరకు వాళ్ళు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆ చేర్పులు మార్పులకు సంబంధించి కూడాను వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్డ్గా వాళ్ళు కరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది గురువాస్తు ద్వారా అయితే ముందు మొదటగా సింపుల్ కరెక్షన్స్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి దానికి సంబంధించినటువంటి ఎంత సింపుల్గా మనం రెమెడీ చేసుకోగలము సమస్యను తొలగించుకోగలము అనేటువంటి అంశానికి సంబంధించి మొదటిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మనకి మ్యాచ్ అవ్వదు ఉన్నటువంటి సమస్యకి అక్కడ ఉన్నటువంటి వాస్తు దోషానికి మ్యాచ్ అవ్వదు అయినప్పటికీ కూడాను మనకున్నటువంటి పరిజ్ఞానం మేరకు అక్కడ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి రావడం జరుగుతుంది తర్వాత వాళ్ళకు ఇంకేమన్నా చేంజెస్ రావడము లేదంటే చేంజెస్ ఎటువంటి చేంజెస్ లేకపోతే మళ్ళీ కన్సల్ట్ అవ్వడము ఇది అనేది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్ అనేది తర్వాత చాలామంది ఇంకా ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న పిల్లలు ఆరేళ్ల పిల్లలు ఏడేళ్ల పిల్లలు మాట వినట్లేదని అని చెప్పి కూడా వాస్తు చెప్పించుకుంటూ ఉంటుంటారు ఇది చాలా ఘోరమైనటువంటి విషయం అసలు చిన్న పిల్లలు తల్లిదండ్రులు మాట వినటం లేదు ఇప్పుడు పెద్ద పిల్లలు ఒక పదిహేను సంవత్సరాల పిల్లలు పదహారు సంవత్సరాల పిల్లలు మాట వినట్లేదు అంటే ప్రాబ్లం లేదు చిన్నపిల్లలు వాళ్ళకి అంత ఊహ కూడా ఉండదు అందులోని ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వారి యొక్క పరిస్థితులు వేరే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనరేషన్ వేరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ వేరే కానీ చిన్న చిన్న పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళ మాట వినట్లేదు అని చెప్పేసి వాస్తు ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇలాంటివి చేయకండి తర్వాత ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఇంట్లో ఏవో సమస్యలు ఉంటాయి కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమో లేదంటే వాళ్ళ కోసం పిలిపించి అంతా బాగానే ఉంది అని అనిపించుకోవడం కోసం వాస్తు చెప్పించుకుంటూ ఉంటుంటారు కొంతమంది కొంతమంది ఎటువంటి సమస్యలు ఉండకపోయినా కూడాను సంవత్సరంలో ఒక పది మంది వాస్తు సిద్ధాంతలకి పిలిపించుకొని ఇంటిని చూపించడం జరుగుతూ ఉంటుంది లేదంటే కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా చెప్పారు వాళ్ళకే సమస్యలు ఉండవు అయినప్పటికీ కూడాను ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో ఒకటి రెండు సందేహాలు వ్యక్తపరిచారు అన్నటువంటి ఉద్దేశంతో వాస్తుకు సంబంధించి సిద్ధాంతగాని కన్సల్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమన్ రోడ్డు ఫేసింగ్కి సంబంధించి ఏడున్నర అడుగులు నైరుతి వైపు పది పది అడుగులు తొమ్మిది అంగుళాలు వాయు వైపు ఇక్కడ ఉండడం జరిగింది గేట్ తర్వాత అయితే ఈ చిన్న సమస్య కోసం యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా పెద్దవి కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు వాస్తుపరంగా తీవ్రమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు కేవలం ఎవరు ఇరుగు పొరుగు వారు చెప్పారన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మనల్ని కన్సల్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ ఇంటి యజమాని గృహస్థులు నాకు పరిచయస్తులే సుమారుగా నేను ఈ ఇంటిని ఒక పదిహేను సంవత్సరాల క్రితమే నేను గమనించడం జరిగింది అంటే వాళ్ళు తెలిసి ఉండడం చేత ఆ ఇంటిని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అంతకంటే ముందే ఒక పది సంవత్సరాల కంటే ముందే ఆ ఇంటిని వాళ్ళు నిర్మించుకోవడం కూడా జరిగింది అందులోనే ఇప్పుడు ప్రస్తుతం తరం యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఇదే ఇంట్లో మ్యారేజ్ చేసుకోవటం మ్యారేజ్ తర్వాత మంచి పిల్లలు తర్వాత మంచి ఆర్థిక అభివృద్ధి మంచి వ్యాపారం ఇదే ఇంట్లో ఆయనకు ఉండడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఇతనికి ఉన్నటువంటి హౌస్కి సంబంధించి ఉన్నటువంటి దోషాలు వచ్చేసి పడమర నైరుతిలో బాత్రూమ్లు బాత్రూమ్ల కిందే సెప్టిక్ ట్యాంక్ ఉండడం జరిగింది తర్వాత ఆగ్నేయం కట్ అయిపోయింది యాక్చువల్గా ఇటువంటి సమస్యలు ఉంటే ఆగ్నేయం కట్ అయిపోతే నూతనంగా మ్యారేజెస్కి సంబంధించి శుక్రుడు అక్కడ బలంగా లేకపోవడము శుక్రుడు యొక్క ఎనర్జీ తగ్గిపోవడం వల్ల మామూలుగా అయితే మ్యారేజెస్ కూడాను తొందరగా అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండదు స్త్రీలకు సంబంధించి ఇంకా ఎక్కువ ప్రభావాలు ఉంటే పురుషులకు కూడాను ప్రభావం ఉంటుంది కానీ ఎటువంటి సమస్య లేకుండా ఇదే ఇంట్లో ఆయనకి చక్కగా మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి ఒక ఇరవై సంవత్సరాలు అమ్మాయి తర్వాత ఒక పదిహేడు సంవత్సరాల అబ్బాయి కూడా వాళ్ళకు ఉండడం జరిగింది ప్రాబ్లం ఏం లేదు పడమర రుతులో సెప్టిక్ ట్యాంకులు ఉన్నప్పటికీ ఆగ్నేయం కట్ అయిపోయినప్పటికీ వంట సరైనటువంటి ప్రదేశంలో లేకుండా తూర్పు ఆగ్నేయంలో ఉన్నప్పటికీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు తూర్పు ఆగ్నేయంలో వంట అయినప్పటికీ ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడాను వారికి ఎటువంటి సమస్యలు లేవు ఇరవై ఐదు సంవత్సరాలు పైబడే విల్లు ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది అద్భుతమైనటువంటి కుటుంబము చాలా మంచి విలువలు కలిగినటువంటి కుటుంబము ఒకళ్ళని ఒకరికి ఆప్యాయత కూడా బాగా ఉంటుంది నాకు వాళ్ళు పర్సనల్గా కూడా తెలుసు కాబట్టి వాళ్ళ గురించి అంత ఇదిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరో ఏదో చిన్న సందర్భంలో ఇటువైపు గోడ తక్కువగా వచ్చింది ఇటువైపు గోడ ఎక్కువగా వచ్చింది గేట్ సరి చేసుకోండి అని చెప్పారు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మనల్ని దుర్గా ఒకసారి వచ్చి మా ఇల్లు చూడండి మీరు ఇలాగ వేరే వాళ్ళు సందేహం వ్యక్తపరిచారు ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్పారు నేను వెళ్ళిన తర్వాత మొత్తం అబ్జర్వ్ చేసి ఎటువంటి చేర్పులు మార్పులు అవసరం లేదండి మీకు ఇల్లు అద్భుతంగా మీకు ఇందులో ఉన్నారు మీకు ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి వీటి వేటి గురించి ఆలోచించద్దు ఎవరన్నా ఏదైనా చెప్పినా కూడాను చేర్పులు మార్పులు చేయడానికైతే మీరు సిద్ధపడకండి అని చెప్పేసి కూడా వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నాను నేను ఇప్పుడు దాకా చాలా కేస్ స్టడీస్ అబ్జర్ అబ్జర్వ్ చేశాను నేనున్నటువంటి నా లోకాలిటీలో నేనున్నటువంటి మా ఊర్లో నా చిన్నతనం నుంచి ఎన్నో హౌసెస్ తెలుసు నాకు ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకులు వచ్చినటువంటి గృహాలు కావచ్చు నైరుతిలో సెప్టిక్ ట్యాంకులు వచ్చినటువంటి గృహాలు కావచ్చు అక్కడ బాత్రూమ్లో ఉన్నటువంటి గృహాలు కావచ్చు తర్వాత ఈశాన్యం కట్టైపోయినటువంటి గృహాలు కావచ్చు తర్వాత నైరుతి వీధిపోట్లు వచ్చినటువంటి గృహాలు కావచ్చు ఎన్నో గృహాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి గృహాలు నాకు తెలుసు కానీ ఒక ఇంటికి సమస్య వచ్చినప్పుడు మాత్రమే అటువంటి గృహాలకు సంబంధించి మనం పరిష్కారం అనేది ఆలోచించాలి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనప్పుడు వాటిని మనం కదిలించాల్సినటువంటి అవసరం లేదు కొత్తగా ఏదన్నా ఏర్పాటు చేశారు లేదా ఏదన్నా చేర్పులు మార్పులు చేశారు ఒక రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం కొత్తగా ఏదన్నా చేర్పులు మార్పులు చేసుకున్న తర్వాత వాళ్ళకి సమస్య ఏర్పడింది నైరుతిలో వాళ్ళు తెలియక ఒక బాత్రూమ్ పెట్టారు ఆ బాత్రూమ్ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళకి సమస్య ఏర్పడింది అప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి సిద్ధాంతగాన్ని పిలిపించుకోండి ఆయన ఇచ్చేటువంటి తరహాలు పాటించండి లేదు ఈశాన్యంలో తెలియక ఏదో అక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నారు బరువు ఏర్పాటు చేశారు కటింగ్ ఏర్పాటు చేశారు ప్రొజెక్షన్ ఈశాన్యంలో ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి దాని నుంచి మీకు సమస్య ఏర్పడింది ఆ కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి అరేంజ్మెంట్ నుంచి దానికి సంబంధించి పిలిపించుకోండి కొన్ని కొన్ని ఏళ్ల నుంచి ఒక ఒక తరము రెండు తరాలు గడిచిపోయి ఎటువంటి సమస్యలు లేకుండా మూడు తరాలు గడిచిపోయినటువంటి వాస్తు దోషాలు ఉన్నటువంటి గృహాలకి మీరు ఎటువంటి చేర్పులు మార్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు చాలామంది ఇవాళ కొత్తగా యూట్యూబ్లో చూడడము లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా చెప్పడము ఇటువంటి అంశాలకు సంబంధించి చూసి పిలిపించుకొని చేర్పులు మార్పులు చేస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి గృహము దోషాలతో ఉన్నటువంటి గృహము ఎటువంటి సమస్య లేకుండా ఉంటున్నటువంటి గృహంలో కొత్తగా మీకు ఏ సమస్యలు రావు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని మీకున్నటువంటి దీంతో పిలిపించుకోవడం దాన్ని చేయించుకోవడం చేయండి మొత్తం కంప్లీట్గా ఆ గృహాన్ని మొత్తం తీసేసి కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నారు అప్పుడు మాత్రమే పిలిపించుకోండి లేదంటే పిల్లలు పెద్ద అయ్యారు వారి కోసం సపరేట్గా లివింగ్ స్పేస్ కావాలి బాత్రూమ్స్ కావాలి అటాచ్డ్ బాత్రూమ్స్ కావాలనుకుంటున్నారు లేదు మ్యారేజెస్ చేయాలనుకుంటున్నారు పిల్లలకి రెన్నోవేషన్కి సంబంధించి సజెషన్స్ ఏమన్నా కావాలంటే పిలిపించుకోండి మీకు ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి చేర్పులు మార్పులు చేయాల్సినటువంటి అవసరం లేకుండా సిద్ధాంతిని పిలిపించకండి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇరుగు పొరుగు వారి కోసం వచ్చినటువంటి సిద్ధాంతి గారిని సంవత్సరంలో వాళ్ళ ఏరియాలో ఒక పది మంది వస్తే ఆ పది మందిని పిలిపించుకొని ఇంటిని చూపిస్తూ ఉంటారు దానివల్ల డబ్బులు వేస్ట్ అయిపోతే పది మంది పది రకాలుగా చెప్తూ ఉంటుంటారు ఏ చేర్పు మార్పు చేయాలో మీకు ఐడియా ఉండదు మీకు అసలు ఏ సమస్య లేకపోయినా చేర్పులు మార్పులు చేయాల్సినటువంటి విషయం కూడా సందిగ్ధం ఏర్పడిపోతూ ఉంటుంది కాబట్టి మీకు ఏ సమస్య లేకుండా ఎటువంటి అవసరం లేకుండా సిద్ధాంతి గారిని పిలిపించడానికి ప్రయత్నం చేయొద్దు తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సిద్ధాంతి గారిని పిలిపించుకుంటూ ఉంటారు కాకపోతే చేర్పులు మార్పులు చేయడానికి వాళ్ళ కాడ ఆర్థికంగా స్తోమత సరిపోదు యాక్చువల్గా సమస్య ఉంటుంది వాళ్ళు ఆ సమస్యతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఒక యాభై వేల రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేసి చేర్పులు మార్పులు చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వారి కోసం ఇంకా వేరే ఏదో ఉపాయాలు మేమైతే కొత్తగా తీసుకొని రాలేము ఏదైనా ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్యకు సంబంధించి పరిష్కారాలు మేము ఫిజికల్ కన్స్ట్రక్షన్లో మ్యాక్సిమం చెప్పడం జరుగుతుంది చిన్న చిన్న సలహాలు మాత్రమే సైంటిఫికల్గా చెప్పడం జరుగుతుంది భారీ దోషాలు పెద్ద పెద్ద దోషాలు ఉంటే మాత్రం సైంటిఫికల్గా కంటే కూడాను చేర్పులు మార్పులు చేసుకోవడం ద్వారా మాత్రమే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది రీసెంట్గా కూడా నేను వేరే అన్నదమ్ముల హౌస్కు సంబంధించి చూడడం జరిగింది వాళ్ళు నాకు ఫీజు ఇచ్చి పిలిపించుకున్నారు కానీ స సమస్య ఏంటి అని అంటే చేర్పులు మార్పులు చేసుకునే అంత ఆర్థిక పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అటువంటి వాళ్ళు కూడాను పిలిపించుకోవడానికి ప్రయత్నించవద్దు చిన్న చిన్న సమస్యలు అయితే ప్రాబ్లం ఏం లేదు ఎంతో కొంత చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు కానీ ఇంటి మొత్తాన్ని సరి చేసుకొని ఒకటో రెండో పాయింట్ల దగ్గర సైంటిఫికల్ రెమెడీస్ చేసుకోవటం ప్రాబ్లం లేదు కానీ ఇంటి మొత్తాన్ని సైంటిఫికల్ రెమెడీస్ చేసి మీరు దానికి సంబంధించినటువంటి అమౌంట్ పే చేసి రిజల్ట్ రావాలి అని అంటే మాత్రం చెప్పలేము ఎందుకనంటే చేసేటువంటి పరిష్కారాలకు సంబంధించి రిజల్ట్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి గృహస్థుల యొక్క జాతకాలపైన కూడా ఆధారపడి ఉంటే ఒక ఒక సమస్య ఆ ఇంటి మొత్తం మీద ఒకటే సమస్య ఉంది ఏ వాయువ్యంలో బాత్రూమ్ ఉంది అనుకుందాం సపోజ్ దానికి సంబంధించినటువంటి కరెక్షన్ చేసుకోవచ్చు అవసరం వాళ్ళకి బాత్రూమ్ మార్చే అవకాశం లేదు ఇల్లు అంతా బాగానే ఉంది వాయువ్యంలో బాత్రూమ్ ఉంది దానికి సంబంధించినటువంటి ఒక సైంటిఫికల్ రెమెడీ చేసుకోవచ్చు లేదు ఇంటికి సంబంధించి ఇల్లంతా బాగానే ఉంది ఒక్క ద్వారం సపరేట్గా గా మంచి ద్వారం రాలేదు దానికి రెమెడీ చేసుకోవచ్చు ఆ ద్వారాన్ని మూసేయచ్చు టెంపరీగా క్లోజ్ చేయొచ్చు ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు కానీ ఇల్లు మొత్తము ప్రహరీ మొత్తము లేదంటే ఉన్నటువంటి స్థలం మొత్తాన్ని సైంటిఫికల్గా మనం కరెక్షన్స్ చేయాలంటే వాటి యొక్క ఫలితాలు అనేవి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఫిజికల్ మాడిఫికేషన్స్కి ప్రయత్నించండి అవకాశం లేనప్పుడు ఏదైనా ఒకటి రెండు సమస్యలకు సంబంధించి సైంటిఫికల్ రెమెడీస్ చేసుకోండి తప్పితే మొత్తం ఉన్నటువంటి అన్ని సమస్యలకు సంబంధించి సైంటిఫికల్ రెమెడీస్ చేసుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి ఇంకొక విషయం ఏంటి అని అంటే ఫిజికల్ మాడిఫికేషన్స్ భౌగోళికంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ని చేర్పులు మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఆర్థికంగా మీకు ఆ వెసులుబాటు లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధాంతగాని పిలిపించుకోవద్దు ఒకసారి సిద్ధాంతగాని పిలిపించుకున్న తర్వాత కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది అవి మనసులో అలాగా నాటుకుపోయి గిలే ఏర్పడిపోతుంది తర్వాత ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడాను సిద్ధాంత్ గారు చెప్పి వెళ్ళారు మనం చేయించుకోలేదు అనేటువంటి భావన మీలో ఉండిపోతుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీకు ఆర్థికంగా కొంత వెసులుబాటు వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఎంతో కొంత చేసుకోగలము అన్నటువంటి సందర్భంలో మాత్రమే సిద్ధాంత్ గారిని పిలిపించుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి థ్యాంక్ యూ మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంత్ గారిని ఏ సందర్భంలో పిలిపించుకోవాలి ఏ సందర్భంలో పిలిపించుకోకూడదు అవసరం లేకపోయిన సిద్ధాంతంగా పిలిపించుకోవచ్చా లేదా అనేటువంటి మీకు ఉన్నటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు ఈ వీడియోలో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్